హై, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. అమూస్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వన్ ఆఫ్ ద బిజినెస్ లీడింగ్ ఛానల్ ఇన్ హైదరాబాద్. ఏదైతే ఈ రోజు మనము అమృత ఆనంద్ భవన్ ఏదైతే కేపీహెచ్బి కాలనీ జేఎన్టీ ఆపోజిట్ ఉందో, అదొక బెస్ట్ రెస్టారెంట్, మంచి టేస్ట్తో పాటు అలాగే ఒక నాణ్యత, అంటే టేస్ట్ అండ్ క్వాలిటీ రెండు ఇవ్వడంలో 100% సిద్ధాస్తులు అని చెప్పచ్చు. సో దీనికి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనం వార్తపడుతున్నాం, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, హౌ ఆర్ యూ? సార్ చెప్పండి సార్, మీ అమృత ఆనంద్ భవన్లో ఎటువంటి కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ సర్వ్ చేస్తారు సార్? మన రెస్టారెంట్ వచ్చేప్పటికి ఓన్లీ వెజ్ రెస్టారెంట్ అండి. ఓకే, ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాస్లో నాన్ వెజ్ రెస్టారెంట్స్, ఫేమస్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ వెజ్ రెస్టారెంట్ మనకు ఒకటే ఇక్కడ వితిన్ 6 కిలోమీటర్స్ రేడియస్లో మనకు ఒకటే కొంచెం, అంటే రెస్టారెంట్ టైప్ లేదన్నా కొంచెం మంచిగా ఉంది అంటే మన రెస్టారెంట్ అండి. ఓకే, ప్యూర్ వెజ్ సర్వ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్ వచ్చేప్పుడు టిఫిన్స్ ఉంటాయి, మధ్యాహ్నం మీల్స్ అండ్ చైనీస్ ఐటమ్స్, ఈవినింగ్లో ఈవినింగ్ టైంలో ఎక్సెప్ట్ అఫ్కోర్స్ అన్నీ ఉంటాయి, మీల్స్ ఉండదు ఈవినింగ్ టైంలో, మీల్స్ టిఫిన్స్ అండ్ చైనీస్ ఐటమ్స్ అండి. ఓకే, మార్నింగ్ ఏమో టిఫిన్ సెక్షన్ కొంచెం మంచిగా. ఓకే, మీ దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి? స్పెషల్ అంటే చైనీస్లో మొత్తం అన్ని చైనీస్ సంబంధించినవి అన్నీ ఉంటాయండి. ఓకే, దానిలో వచ్చినప్పటికి కాజు కర్రీ ఒకటి, ఇలాంటివన్నీ చైనీస్ ఐటమ్ సంబంధించిన కాజు కర్రీస్ కానీ. ఓకే, నాన్స్ బాగుంటాయి మన దగ్గర, బేసిక్గా నాన్స్ చాలా వెరీ థిన్గా బాగుంటాయి మన దగ్గర. ఓకే, అంటే ద బెస్ట్ ఫుడ్ అంటే లైక్ అంటే స్పెషల్, మీ అమృత ఆనంద్ భవన్ స్పెషల్ ఏంటి? అమృతానంద భవన్ స్పెషల్ వచ్చినప్పటికి అంటే సపరేట్గా అంటూ ఏం చెప్పలేమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ సెక్షన్ ఉందనుకోండి, ఇడ్లీ ఏదైనా స్పెషల్ కింద వస్తుంది కదా. చైనీస్ ఐటమ్స్ వచ్చేటప్పటికి ఇట్ డిపెండ్స్ అనమాట. కర్రీస్ అన్ని కర్రీస్ ఎస్పెషల్ కర్రీస్ గురించి మాట్లాడుకుంటే కర్రీస్ టేస్టీగా ఉంటాయి, అంటే పర్టికులర్గా స్పెషల్ అని చెప్పి మనం లేదు. అమృతానంద్ స్పెషల్ అని చెప్పి ఒక సపరేట్ ఒక ఐటమ్ ఉంది, అది మిస్ కర్రీ పార్ట్లో. కర్రీ వచ్చేటప్పటికి దానిలో కాజూస్ అండ్ ఎవ్రీథింగ్ టమోటా ఇలాంటివన్నీ కలిపి మిక్స్డ్ సంథింగ్ సార్. అండ్ ఇప్పుడు మీరు అందరికీ ప్రేక్షకులందరూ ఎవరైతే ఈ ఛానల్ చూస్తారో వాళ్ళందరూ ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే అండి, వితిన్ అంటే ఇప్పుడు ఇక్కడ హౌసింగ్ బోర్డ్ జేఎన్టీ దగ్గరికి వచ్చినప్పటికీ, అంటే ఇక్కడ మంచి ఫ్లోటింగ్ ఏరియా, ఇక్కడ ఎక్కువ బిజినెస్ కానీ స్టూడెంట్స్ కానీ, ఇక్కడ మీన్స్ మన హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళందరికీ వితిన్ రీచ్లో మనకి దగ్గరగా ఉన్నప్పుడు మనకి మన ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది మన హోటల్, అటు వెజ్ ఐటమ్ క్లియర్గా. అండ్ ఈ చుట్టుపక్కల నాన్ వెజ్ ఐటమ్స్ అంటే అఫ్కోర్స్ ఎక్కడైనా దొరుకుతాయి, మంచి 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 రెస్టారెంట్స్ ఉన్నాయి, ఫేమస్ రెస్టారెంట్స్ ఉన్నాయి. పర్టికులర్గా వెజ్ గురించి మాట్లాడుకుంటే కనుక వెజ్ గురించి అంటే ఈ మధ్య వెజ్కి మారిపోతున్నారు చాలా మంది నాన్ వెజ్ నుంచి. సో పర్టికులర్గా మాట్లాడుకుంటే కనుక ది బెస్ట్ అనుకోవచ్చు మనం ఈ ఏరియాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో ఇదండి అమృత ఆనంద్ భవన్ సంబంధించిన స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మనం మరో రెస్టారెంట్లో కలుగుతాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ అమూస్ టీవీ, వన్ ఆఫ్ ద బిజినెస్ లీడింగ్ ఛానల్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ అలీశ్వర్.